వెల్కమ్ టు శారదా ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మీరు అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు చేయబోయే వీడియో అండి, అటుకుళ్ళ కేసరి అండి. దానికి కావలసిన పదార్థాలు, అటుకుళ్ళు 1 కప్పు అండి, బెల్లం 1/2 కప్పు, జీడిపప్పు, నెయ్యి అండి, కిస్మిస్, పాలు. మనం ఇప్పుడు ఈ అటుకుల్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. ఇందులో అటుకుళ్ళు వేసుకుందాం. అటుకుళ్ళు వేసుకుంటున్నాను. ఇక్కడ ఇది ఫ్రై చేసుకోవాలి. బాగా ఇది ఫ్రై అవ్వాలి. బాగా కరకరలాడేటట్టుగా మనకి ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, అతను మనం అటుకుళ్ళు కరకరలాడేటట్టుగా అవ్వాలి. అంటే మనకి ఇంకా కొంచెం వేగాలన్నమాట. ఇది బాగా వేగితేనే మనకి బాగా పౌడర్ అవుతుంది అన్నమాట. ఇది ఫ్రై అయ్యేటప్పుడు ఇప్పుడు చూద్దాం. చూడండి ఇలాగా కరకరలాడుతుంది. ఇలా చేస్తే మనకి గుండె అయినట్టుగా అవ్వాలన్నమాట. ఫ్రై అయిపోయింది, తీసేస్తున్నాను. ఇంకోండి ఇందులో మిక్సీలోకి నేను తీసుకున్నాను, పౌడర్ చేసి తెస్తానన్నమాట. ఇంకోండి పౌడర్ నేను చేస్తున్నాను. కొంచెం మెత్తగా చేయక్కర్లేదండి, కరుక్ కరుక్గా చేస్తే సరిపోతుంది అన్నమాట. ఎక్కువగా మెత్తగా చేయకూడదు. ఇందులోకి నెయ్యి వేసుకుందామండి. ఇప్పుడు జీడిపప్పు ఫ్రై చేసుకుందాం. ఇందులోనే కిస్మిస్ కూడా వేసుకుంటున్నాను. ఈ రెండు ఫ్రై చేసుకున్నాము. చూసారా ఫ్రై అవుతున్నాయి కదా. చక్కగా ఇది కిస్మిస్ కూడా మనకి చూడాలి ఎలా పొంగుతున్నాయో. ఇది తీసేసుకుందాం. ఇది రెడీ అవుతుంది మనకి, ఫ్రై అయిపోయి కాబట్టి పక్కకి తీసేసుకుందాం. ఇందులోనే మనం రవ్వని ఫ్రై చేసుకుందాం. రవ్వని ఇలాగా ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయ్యాక ఇందులో మనం 1 కప్పు అటుకులు తీసుకున్నాం కాబట్టి 2 కప్పులు వాటర్ వేసుకుంటాం నేను. తర్వాత పాలు వేస్తున్నాం కదా, మనకు సరిపోతుంది. మీకు కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్కువ చేసుకున్నాలంటే పెద్ద కప్పు చేసుకున్నారనుకోండి, ఆ కప్పుతో వాటర్ మీరు 2 కప్పులు లేకపోతే 2.5 కప్పులు వేసుకోవచ్చు. నేను చిన్నదే కదా, కొంచెం నిండుగా వేయలేదని కదా నేను 2 కప్పులు వేసుకున్నాను. చూసారా ఫ్రై అయింది కదా. ఆల్రెడీ మనం ముందు అటుకులు ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు నేతలు కూడా మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇందులో వాటర్ వేసేసుకుందాం. ఇంకొక కప్పు కూడా వేసుకుందాం. ఇది ఇలాగా మరుగుతుందండి. చూసారా చిక్కదనంగా మనకి తయారైంది. ఇలాగా కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. చూసారా ఇందులో పాలు వేసుకుందామండి. ఇందులో పాలు వేసుకుందాం. చూసారా ఇలాగా మనకి పలుచుకైంది కదా. ఇలాగా కాసేపు ఉడకనిద్దాం. ఇందులో ఇలా కలుగుతుంది కదా ముద్దగా. ఇప్పుడు ఇందులో బెల్లాన్ని వేసుకుందాం. బెల్లాన్ని వేసుకుందాం. బెల్లం అంతా ఇందులో కరుగుతుంది అన్నమాట.
ఇందులో కొంచెం నెయ్యి వేసుకున్నానండి. దీనిలో ఎంత నెయ్యి వేసినా పడుతుంది ఉంటుందన్నమాట. మనకు కలర్ కావాలి అనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ వేసుకుంటే బాగుంటుందండి, లేదంటే వేసుకోకపోయినా పర్వాలేదు. నేను కొంచెం చిటికెడు వేసుకున్నానండి. ఇందులో నేను కొంచెం యాలకపొడి వేసేసుకుంటున్నానండి. నేను పంచదారలో మిక్సీ చేసి ఉంచానన్నమాట యాలకపొడి, అది ఇందులో వేసుకున్నాను. ఇందులో జీడిపప్పు కిస్మిస్ వేసుకుంటున్నాను. ఇందులో కొంచెం నెయ్యి కూడా వేసుకుంటున్నాను. ఇది మొత్తం కలిపేస్తాను. మనకి బాగా దగ్గరగా అవుతుందన్నమాట. మనం నెయ్యి వేసుకున్నాం కదా, మనకి చక్కగా దగ్గరికి అంటుకోకుండా వచ్చేస్తుంది అన్నమాట, రెడీ అయిపోతుంది. చూసారా మనకి కళాయికి ఎలాగా అంటుకోకుండా మనకి వచ్చిందంటే మనకి రెడీ అయిపోయిందన్నమాట. ఇది ఒక గిన్నెలోకి తీసుకుంటాం, రెడీ అయిపోయింది. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. మనకి ఇది చక్కగా రెడీ అయిపోయింది కాబట్టి నేను తీసుకుంటాను ఒక బౌల్లోకి. మనకి చక్కగా రెడీ అవుతుంది అన్నమాట. రవ్వ కేసరి రెడీ అయిపోయిందండి. మనకు దసరాకి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం తయారు చేసుకున్నాం, రవ్వ కేసరి. రవ్వ కేసరి తయారైంది కదా. 7వ రోజున రవ్వ కేసరి మనం తయారు చేసుకున్నాం అండి. ప్రసాదం అమ్మవారికి చాలా చాలా ఇష్టమైన ప్రసాదం చూడండి. సింపుల్గా మనం తయారు చేసుకోవచ్చండి, ఏమంత కష్టం కాదు. అటుకులతోటి పౌడర్ మనం ఫ్రై చేసుకుని పౌడర్ చేసుకున్నాం అనుకోండి, పాలు నీళ్ళు ఉంటే దాంతో బెల్లం వేసుకుని చేసుకుంటే తయారైపోతుంది అనమాట. నెయ్యి కొంచెం వేసుకొని చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి ప్రసాదం. 7వ రోజైనా అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం మనం తయారు చేసామన్నమాట. అటుకుల ప్రసాదం, అటుకుల కేసరి, అటుకుల ప్రసాదం అన్నాను, అటుకుల కేసరి మనం తయారు చేసుకున్నాం. చాలా చాలా బాగుంటుంది. మీరు ఇలా చేసి మీ అమ్మవారికి నైవేద్యం పెట్టండి. పెట్టాక మీరు అందరూ రుచి చూడండి ఎలాగొచ్చిందన్నది నా కామెంట్లో పెట్టండి. పాత వాళ్ళు అయితే నా ఆల్రెడీ మా వీడియోలన్నీ వస్తాయన్నమా. కొత్త వాళ్ళకైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ సింబల్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సరే బాయ్ బాయ్. చూడండి మనం ఇలాగా తీసుకున్నాం అనుకోండి, చాలా చక్కగా చూడండి ఎంత బాగా వచ్చిందా రవ్వ కేసరి. మనం ఇలా చేసుకుని చూసారా ఎలా కరిగిపోతుందో. అలాగా చక్కగా మనం మీరు తయారు చేసుకొని తినండి. ఆ టేస్ట్ని నాకు కామెంట్లో ఎలా ఉందన్నది పెట్టండి. సరేనా, బాయ్ బాయ్.